కేసీఆర్ పర్యటనతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శ్రీధర్ను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వీరవెల్లి చంద్రశేఖర్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇచ్చిన హామీలను అమలు చేశాకే కేసీఆర్ నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలన్నారు శ్రీధర్ రెడ్డి. హామీలను అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు, నిరసన తెలిపి ప్రశ్నించదామని పోతే ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల్ని మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. ఇలా ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఇలా సాగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ మోసం చేసింది. చదువులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఎక్కడ కూడా ఇవాళ గిరిజనులు ఏదైతే ఉన్నారో 45,000 మంది గిరిజన సోదరులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇవాళ నెల్లికల్ లిఫ్ట్ అని మంచినీళ్ళు లేకుండా ఎక్కడ కూడా వాళ్ళకు పాస్బుక్ లేకుండా పూర్తిగా అన్యాయం చేసింది. అసలు పట్టించుకోలేదు. ఇవాళ ఈ విద్యార్థులకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తామని ఇప్పటి వరకు కూడా అది కలగానే మిగిలింది. ఇలా సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇవాళ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఇవాళ మోసం చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీని ఇవాళ డబ్బులు ఇచ్చి ఇవాళ సభకు అందరినీ జనాల్ని పిలిపించుకొని దాన్ని ఏదో సక్సెస్ అయినట్టు చూపిద్దామని ఒక భ్రమలో ఉన్నారు తప్పించి అందరు ప్రజలు కూడా అందరూ కూడా తిరగబడాలి. ఎక్కడ వీలైతే అక్కడ నిరసన తెలియజేయండి. ఈ మళ్ళీ మోసం చేయడానికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని అందరూ కూడా నిలదీయాలని చెప్పి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, బీజేపీ నేతల అరెస్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్కి సీఎం కేసీఆర్ రానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు అటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు. అయితే సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు. అయితే గతంలో ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి, అదేవిధంగా హామీలపై ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత నల్గొండ జిల్లా నాగార్జునసాగర్కు రావాలని చెప్పేసి నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. దాంతో అడ్డుకొని తీరుతామని చెప్పేశాడు. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఏదైతే తెల్లవారుజాము నుండి బీజేపీ కార్యకర్తలను ముఖ్యమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పులిచెర్ల వద్ద ఉన్నాం. పులిచెర్ల జిల్లా అధ్యక్షుని ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ తెల్లవారుజాము నుండి హౌస్ అరెస్ట్ చేసి తనను బయటికి పోనీయకుండా ఉన్నారని చెప్పి ఉంచారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా అసలు ఎందుకు సీఎంను అడ్డుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మీరు సీఎం కేసీఆర్ సభకు సంబంధించి కామెంట్ చేశారు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేవలం ఎలక్షన్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎలక్షన్ అప్పుడు కనపడమే తప్ప మామూలుగా ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము, దాన్ని ఏ విధంగా నెరవేర్దామన్న ఆలోచన లేదు. 2014 ఎలక్షన్ వచ్చింది, వచ్చి కనబడిపోయారు. 18 ఎలక్షన్ వచ్చింది, వచ్చి కనబడిపోయారు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి కనబడతా ఉన్నారు. ఎలక్షన్లో వచ్చి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా వాళ్ళను మాయ చేసి ఓట్లు వేయించుకోవడమే ఆలోచన తప్ప ఇవాళ ఏమి హామీలు ఇచ్చాము, వాళ్ళకి ఇంతవరకు మంచి చేద్దామన్న ఆలోచన లేదు. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నాగార్జునసాగర్లో ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. అందుకని మేము నిన్న ఇవాళ మీటింగ్ పెడుతున్నారు కదా, మీరు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, అవన్నీ కూడా మేము ప్రశ్నిస్తాము. మిమ్మల్ని ప్రశ్నించి అవసరమైతే చర్చకు కూడా వస్తాము, మీ సభ దగ్గరికే వస్తాము, మాకు ఆన్సర్ చెప్పి మీరు సభ పెట్టుకోవాలని నిన్న మేము సవాల్ చేయడం జరిగింది. అందుకని మేము నిరసన తెలపడానికి ఏదైతే ప్లాన్ చేశామో దాన్ని ఇవాళ పోలీసు బలగాలను ఉపయోగించుకొని నిన్న అర్ధరాత్రి నుంచే మొత్తం కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా నాగార్జునసాగర్లో ప్రతి ఒక్క కార్యకర్తలను తీసుకుపోయి రాత్రి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు వస్తే అడగడానికి నిరసన ప్రజల సమస్యలు తెలుసుకోవడం కూడా ఇష్టపడని ఈ ముఖ్యమంత్రి, ఈ టీఆర్ఎస్ పార్టీ పాలన మరీ ఇంత ఘోరంగా అంటే టోటల్గా ఫెయిల్ అయిపోయింది. సో అందుకని మేము నిరసన తెలియచేయడానికి నిన్న పిలుపునివ్వడం జరిగింది. అదేంటి, ఈరోజు నెల్లికల్లు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా 3,000 కోట్ల రూపాయలతోటి ఓ ప్రాజెక్టు ఓపెనింగ్కి వస్తున్నారు, అభివృద్ధి పనులే కదా, ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు? ఇది 3,000 కోట్ల రూపాయలు అనేది కేవలం నెల్లికల్ కాదండి, ఇది టోటల్గా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ అన్నీ కూడా ఉన్నాయి. ఈడ కేవలము 72 కోట్లతోటే నెల్లికల్ లిఫ్టు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. యాక్చువల్గా నెల్లికల్ లిఫ్ట్ అనేది 25,000 ఎకరాలకు సంబంధించిన విషయం.
ఇంజనీర్లు వచ్చి మొత్తము ప్రాజెక్టు ప్లానింగ్ అంతా కూడా 25,000 ఎకరాలకు చేస్తే ఇక్కడ కేవలం 4,000 ఎకరాలకు 72 కోట్లతోటే ఇవాళ ఒక చిన్న శంకుస్థాపన చేసి మొత్తం గిరిజనులందరికీ ఏదో నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేయబోతున్నానని ఒక ఆలోచనతోటి చెప్పడమే తప్పించి అక్కడ ఏమీ జరగట్లేదు. ఇవాళ సీఎం గారు సొంత ఇల్లు 100 కోట్లతోటి కట్టుకుంటే కేవలం కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేకుండా కేవలం 72 కోట్లతోటి కేవలం 4,000 ఎకరాలే అంటే ఇలా కేవలం ఒక 4-5 విలేజెస్ తండాలు మాత్రమే కవర్ అవుతున్నాయి. ఇంకా 12-13 తండాలు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 తండాలకు ఏం ఆన్సర్ చెప్తారు మీరు? వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు? ఈ చేసేది ఏదో మొత్తం 25,000 ఎకరాలకు వేస్తే గిరిజన సోదరులు అందరూ కూడా బాగుపడతారు. వాళ్ళు బాగుపడాలి, గిరిజన సోదరులు అందరూ కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోటే మేము మాట్లాడుతున్నాం తప్పించి ఇవాళ అభివృద్ధిని అడ్డుకునే ఆలోచన ఎక్కడ కూడా లేదు మాకు. అందరూ అభివృద్ధి కోసం మేము మాట్లాడుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు హామీలు ఇచ్చారు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, నెల్లికల్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్ట్ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిగా హామీలు ఇచ్చారు, ఇప్పుడు అమలు పరచడానికి వస్తున్నారు కదా, దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఉప ఎన్నికలు ఉన్నాయని అనుకోవచ్చా? మీరు అమలు పరచడానికి వస్తున్నారు అని మీరు అంటున్నారు, మేమేమంటున్నామంటే మళ్ళీ మభ్యపెట్టడానికి వస్తున్నారు అనేది మేమంటున్నాం. అమలు పరిచే ఆలోచనే కనుక ఉంటే ఇప్పుడు జియో పాస్ చేసి ఎన్ని రోజులైందండి? డిగ్రీ కాలేజ్కి డిగ్రీ కాలేజ్ జియో పాస్ అయ్యి ఎన్ని రోజులైంది? దాని మీద తర్వాత ఏమొచ్చింది? అసలు భూసేకరణ ఎక్కడ జరిగింది? దానికి ఎన్ని నిధులు కేటాయించారు? దాని మీద మాకేం ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఇక్కడ. ఇప్పుడు నెల్లికల్లి లిఫ్ట్ ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు అసలు 8,000 ఎకరాలు రావాలి, 8,000 వస్తుంది. మేము దీన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని మేము అడ్డుకోవట్లేదు, మేము అడుగుతున్నాం. మేము మీరు చేసేదానివల్ల మిగతా 12 తండాల వాళ్ళు ఎట్టుపోవాలి అంటే ఆ తండాలలో ఉన్న వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి అవసరం లేదా అక్కడ? అంటే చేసేది ఏదో, అసలు ఏం చేస్తున్నారు, చేసేది ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద మేము చర్చించాలనుకుంటున్నాం, మేము ప్రశ్నించాలనుకుంటున్నామే తప్పించి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము ఎక్కడ కూడా అడ్డుకోవట్లేదు. ఆయన అభివృద్ధి చేసి అందరికంటే ముందు సంతోషించేది మేము బీజేపీ కార్యకర్తలమే. ఎందుకంటే మేము గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏదైతే ఉందో గత 7 సార్లు ఎమ్మెల్యేగా పరిపాలించిన మన జానారెడ్డి గారు కానీ, 7 సంవత్సరాల మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి తీసుకోలేదు, మొత్తం 0 చేసి మారేశారు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని. కనీసం వీళ్ళు అడిగేది కూడా, మా ప్రజలు అడిగేది కూడా ఏది గుంతమ్మ కోరికలు కాదవి, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం. అరే మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలకు ఉపాధి కల్పించండి, మాకు సాగర్ పక్కన పెట్టుకొని ఏదైతే ఉందో మాకు కూతవేటి దూరంలో సాగర్ చూస్తుంటే కంటికి కనబడుతుంటే, కానీ మా గొంతులు దడపదు అది, ఎక్కడో హైదరాబాద్ వరకు పోతుంది అది. మేము అడిగే అంత పెద్ద పెద్ద కోరికలు కావు కదా. మేము వీటి మీద మేము సీఎం కేసీఆర్ గారిని మేము డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం. మా సాగర్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు తీర్చడానికి వస్తున్నాడు కాబట్టి మేము ధన్యవాద సభ పెట్టుకుంటున్నాం. దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఎందుకు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ధన్యవాదాలు ఎప్పుడు చెప్తారండి? అవి తీర్చిన తర్వాత మేము కూడా సంతోషంగా వాళ్ళతో పాటు ధన్యవాద కార్యక్రమం మేము కూడా చేస్తాం. మేము బీజేపీ తరఫున ధన్యవాదాలు ఎప్పుడంటే పనులు అయిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు తిరుపతిలో మొక్కు మొక్కుకుంటామండి, మొక్కంగానే పోయి అక్కడ మొక్కు తీర్చాం కదా. మన పని అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మొక్కు తీర్పుకొని వస్తాం. అసలు ఇక్కడ పనే కాలేదు కదా, ఎక్కడ అభివృద్ధి అయిందని మీరు ధన్యవాదాలు? దేనికి ధన్యవాదాలు అంటే ప్రజల్ని మభ్యపెట్టినందుకు ధన్యవాదాలా? అబ్బా సక్సెస్ఫుల్గా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ ఉప ఎన్నికలో కూడా ప్రజల్ని మనం పిచ్చోళ్ళం చేసి వచ్చామని ధన్యవాదాలా? ఇది ఏ రకంగా ధన్యవాదాలు అండి? ఇది